భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులు సయ్యద్ నసీర్ అహ్మద్ పరాయి పాలకులను మాతృదేశం నుంచి తరిమి కొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాట చరిత్ర చివరి దశలో ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యం సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుంచి అంతం వరకు ముస్లిం యోధులు ప్రధాన భాగస్వామ్యం వహించారు భారత జాతీయ సైన్యం తొలిసారిగా ఏర్పడినప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోకి అది వెళ్లాక ఆయన భారత జాతీయ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి భారత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మాతృభూమి విముక్తి దిశగా బ్రిటిష్ ప్రభుత్వం మీద సమర శంఖారావం పూరించి దిల్లీ నినాదంతో భారత వీర యోధులను దిల్లీ దిశగా నడిపించిన పూర్తి స్థాయి పోరాటంలో ముస్లిం పోరాట యోధులు అగ్రభాగాన నిలిచారు మాతృభూమి విముక్తి లక్ష్యంగా సుభాష్ చంద్రబోస్ కలకత్తా నుంచి నుంచి చివర్న విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూయడం ఆ తర్వాత ఎర్రకోటలో భారత జాతీయ సైన్యం యోధుల మీద ఆంగ్ల ప్రభుత్వం సైనిక విచారణ జరపడం లాంటి ప్రతి చారిత్రక ప్రాధాన్యత గల సందర్భంలో ముస్లిం వీరులు స్ఫూర్తిదాయక పాత్రను నిర్వహించారు భారతదేశం వెలుపల నుండి వలస పాలకలను తరిమికొట్టడానికి పలువురు వ్యక్తులు విప్లవ సంస్థలు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ముస్లిం పోరాట యోధులు ఏమాత్రం జంకు లేకుండా పాల్గొన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాద కాంక్షకు వ్యతిరేకంగా పోరుకు సిద్ధపడిన యోధులలో రాస్ బిహారీ బోస్ మార్గదర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో జరిగిన సింగపూర్ సమావేశంలో పాల్గొన్న మేజర్ మహమ్మద్ జమాన్ లాంటి వారు ఆ తర్వాత భారత జాతీయ సైన్యం కమాండర్గా నేతాజీ తర్వాత స్థానాన్ని పొంది గణనీయ సేవలు అందించారు ఈ విధంగా నేతాజీ రంగ ప్రవేశానికి ముందు రాజ్ బిహారీ ప్రీతం సింగ్ క్యాప్టెన్ సింగ్ లాంటి నేతల నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ భారత జాతీయ సైన్యాలలో క్యాప్టెన్ మొహమ్మద్ అక్రమ్ కర్నల్ ఎంజెడ్ ఖైనీ కర్నల్ జీక్యూ జిలానీ లెఫ్టినెంట్ కర్నల్ ఎంఎన్ హుసైన్ లెఫ్టినెంట్ కర్నల్ షాన్వాజ్ ఖాన్ మేజర్ ఇక్బాల్లు బృహత్తర బాధ్యతలు నిర్వహించారు జనరల్ మాన్సింగ్ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం ప్రముఖ ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాసె హిందుస్థాన్ హమారా గీతాన్ని మార్చి సాంగ్గా పరిగణించి ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జనవరిలో ఆంగ్ల ప్రభుత్వ గూఢచారి వ్యవస్థ నిఘా పోలీసుల కళ్లు కప్పి మొహమ్మద్ జియావుద్దీన్ పేరుతో సుభాష్ చంద్రబోస్ కలకత్తా నుంచి తప్పుకున్నారు కలకత్తా నుండి ఆరంభమైన ఈ గ్రేట్ ఎస్కేప్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లను చేసిన వ్యక్తి నేతాజీ సహచరుడు మియా అక్బర్ షా ఆ తర్వాత సాగిన ప్రాణాంతక కాబూల్ ప్రయాణంలో అక్బర్ షా ఏర్పాటు చేసిన ముగ్గురు సాయుధ పఠాన్ యువకులు నేతాజీకి అంగరక్షకులుగా ఆయన వెంట నడిచారు అఫ్ఘాన్ పఠాన్ వేషంలో నేతాజీ ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండేందుకు ఏడు రోజుల పాటు తన ఇంట రహస్యంగా ఉంచుకొని తగిన పఠాన్ల ఆచార సంప్రదాయాల్లో తగిన శిక్షణ ఇచ్చి గూఢచారుల కంట పడకుండా ఆబాద్ ఖాన్ ఆయనను ముందుకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి ఇరవై ఏడున బెర్లిన్ చేరేంత వరకు అతి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా నేతాజీని వదలకుండా కళ్లల్లో పెట్టుకుని కాపాడి ఆయన గమ్యం చేరడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు మాతృభూమి విముక్తి ప్రధాన లక్ష్యంగా స్వదేశాన్ని వేడి జర్మనీ చేరుకున్న నేతాజీ జర్మనీలో తొలుత స్వేచ్ఛ భారత కేంద్రం ఫ్రీ ఇండియా సెంటర్ ప్రారంభించారు ఆ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ నాటికి భారతీయ కమాండో దళం ఏర్పడింది ఆ సందర్భంగా నేతాజీ వెంట నడుస్తూ కమాండో దళ సభ్యులకు శిక్షణ గరిపిన ఇరువురు ప్రముఖులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అబిద్ హసన్ సని ఒకరు నేతాజీ ఆదేశాల మేరకు ఏర్పడిన ఆజాద్ హింద్ రేడియో కార్యక్రమాలు రూపొందించటం పలు భాషల్లో మంచి ప్రవేశమున్న అబిద్ హసన్ సప్రాని ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసంగాలు చేస్తున్న సుభాష్కు భాషల పరంగా ప్రసంగాల తయారీ విషయంలో సహకరించారు స్వేచ్ఛ భారత కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అబిద్ హసన్ సప్రాని భారత స్వాతంత్ర్యోద్యమ సాహిత్య చరిత్రలో చరస్మరణీయంగా నిలిచిపోయిన నేతాజీ జైహింద్ పదాల్ని ప్రతిపాదించారు అబిద్ హసన్ సప్రాని సృజనాత్మకత వల్ల ఆనాటి నుండి భారత జాతీయ సైనికుల పరస్పర పలకరింపుకు పరామర్శకు మాత్రమే కాకుండా యుద్ధ నినాదంగా కూడా జైహింద్ స్థానం సంపాదించుకుంది ఆనాడు అభిత్ సృష్టించిన జైహింద్ నినాదం ఈనాటికి భారత సైనికులకు స్ఫూర్తినిచ్చే రణ నినాదంగా కొనసాగటం విశేషం భారత సైనికులు మాత్రమే కాకుండా ఆ తర్వాత గడ్డ మీద మరే నేతకు లేని విధంగా సుభాష్ చంద్రబోస్ను ప్రస్తావించాలంటే నేతాజీ అనడం పరిపాటిగా మారి సుభాష్ చంద్రబోస్ పేరుకు నేతాజీ పర్యాయపదమైంది జర్మనీ నుండి తూర్పు ఆసియాకు సుభాష్ చంద్రబోస్ వచ్చేంత వరకు జర్మనీలో సాగిన కార్యక్రమాలన్నిటిలో నిర్మాణాత్మక వ్యవస్థల ఏర్పాటులో నేతాజీకి ముస్లిం యోధులు మేధావులు అమూల్యమైన తోడ్పాటునిచ్చారు ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో విప్లవోద్యమాన్ని సాగిస్తున్న పలు సంస్థలు నాయకులు సుభాష్ చంద్రబోస్ నాయకత్వం ఆకాంక్షిస్తూ యూరప్ నుండి తూర్పు ఆసియాకు రావాల్సిందిగా ఆయనను కోరుతూ వచ్చారు ఈ పరిణామాలు ఇలా ఉండగా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ కొంత వెనుకడుగు వేయడం జపాన్ సైన్యాలు ఇండియా సరిహద్దుల వరకు చేరడంతో నేతాజీ దృష్టి కూడా తూర్పు ఆసియా వైపుకు మళ్లింది ఈ పరిస్థితులు ఇలా ఉండగా జపాన్ ప్రభుత్వాధినేతల పట్ల విప్లవోద్యమ నేతల్లో ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా తూర్పు ఆసియా ప్రాంతంలో జనరల్ మాన్సింగ్ నేతృత్వంలో ఏర్పడ్డ భారత జాతీయ సైన్యం కౌన్సిల్ ఆఫ్ యాక్షన్లు పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రద్దయినట్టు జనరల్ మాన్సింగ్ ప్రకటించారు ఆ ప్రకటనతో ఏకీభవించని కొందరు విప్లవ యోధుడు రాజ్ బిహారీ బోస్ నేతృత్వంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫిబ్రవరి పదిహేనున భారత జాతీయ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించారు భారత జాతీయ సైన్యం దాని అనుబంధ సంస్థలను కార్యకర్తలను సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలిటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్ కర్నల్ జేకే భోన్స్లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్ మీర్జా ఇనాయిత్ లెఫ్టినెంట్ కర్నల్ ఇషాన్ ఖాదిర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎంజెడ్ కియాని మేజర్ మతా ఉల్ ముల్క్ లెఫ్టినెంట్ కర్నల్ బురాహినిద్దీన్ మేజర్ ఎండి జహంగీర్ మేజర్ హబీబుర్ రెహమాన్ లెఫ్టినెంట్ అలాయర్ ఖాన్ మేజర్ మొహమ్మద్ రజా ఖాన్ కెప్టెన్ ముంతాజ్ ఖాన్ ఎస్ఓ ఇబ్రహీం లెఫ్టినెంట్ కర్నల్ అజీజ్ మహమ్మద్ లెఫ్టినెంట్ మీర్ రెహమాన్ ఖాన్ మేజర్ రషీద్ కర్నల్ అర్షదులు ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు లెఫ్టినెంట్ కర్నల్ ఎంజెడ్ కియానీ జనరల్ స్టాఫ్ ప్రధానాధికారిగా సైనికుల శిక్షణాధికారిగా మేజర్ హబీబుర్ రెహమాన్ రీఎన్ఫోర్స్మెంట్ కమాండెంట్గా మేజర్ ముతా ఉల్ ముల్క్ చరిత్ర సంస్కృతి పౌర సంబంధాల అధికారిగా మేజర్ ఏజెడ్ జహంగీర్లు పలు ప్రధాన భూమికను నిర్వర్తించారు ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ నుంచి ఆసియాకు రావాల్సిందిగా కోరుతున్న విప్లవోద్యమ నేతల ఒత్తిడి మేరకు తూర్పు ఆసియాకు నేతాజీ వెళ్లాల్సి వచ్చింది అది ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగుతున్న రోజులు కనుక జపాన్ జర్మనీల సహకారంతో బ్రిటన్ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ ఆసియాకు వెళ్లటం ప్రాణాంతకం బ్రిటిష్ గూఢచారి వ్యవస్థ డేగ కళ్ళ నుంచి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజీ రహస్యంగా జలాంతర్గామి ప్రయాణం తప్ప మరో మార్గం లేకపోవడంతో పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన ఆరంభమైన చరిత్రాత్మక జలాంతర్గామి ప్రయాణంలో నేతాజీ సహచరునిగా అబిద్ హసన్ సప్రాని ఆయన వెంట సాగారు అత్యంత కష్టతరమైన మూడు మాసాల జలాంతర్గామి ప్రయాణంలో సుభాష్కు అబిద్ హసన్ తోడుగా నిలిచి భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పనలో నేతాజీకి అబిద్ తోడ్పడ్డారు